హార్దిక్ కేఎల్ రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేత. భారత్ యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్కి గొప్ప ఉపశమనం లభించింది. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోకి హాజరై అక్కడ అమ్మాయిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ కేఎల్ రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో ఇద్దరు క్రికెటర్లు ఆస్ట్రేలియా పట్టణ మధ్యలోనే భారత్కి వచ్చేయాల్సి వచ్చింది. తాజాగా ఆ సస్పెన్షన్ కమిటీ ఎత్తివేయడంతో ఇద్దరు క్రికెటర్లు త్వరలోనే న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. టాక్ షోలో తాము చేసిన వ్యాఖ్యలకి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఇప్పటికే క్షమాపణలు కోరగా బీసీసీఐ పాలకుల కమిటీ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ తాజాగా యువ క్రికెటర్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ సస్పెన్షన్ని ఎత్తివేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. అక్కడ సరదా ప్రశ్నల్లో భాగంగా అమ్మాయిలు డేటింగ్ గురించి చర్చ వచ్చింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన హార్దిక్ పాండ్యా తాను ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీలో అమ్మాయిని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి పర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు అంటూ ప్రశంసించాడని వివాదాస్పద రీతిలో చెప్పుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.